హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో నేను ఒక వీడియో పెట్టాను కదండి, వై పీసీఐ సర్టిఫికేట్ రెన్యువల్ ప్రాసెస్ లేట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని. సో చాలామంది సఫర్ అవుతున్నారండి, సేమ్ నేను ఎలా సఫర్ అవుతున్నానో అలాగే సఫర్ అవుతున్నాను అన్నమాట. సో ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదండి, చూడండి. చాలామంది తేజ గారు ఏమై రిప్లై ఇచ్చారు చూడండి, మేడం సేమ్ ప్రాబ్లం నాది కూడా, అసలు ఏమవుతుంది ఏపీపీసీఐ. సో అందరూ చాలా సఫర్ అవుతున్నారండి, ఎందుకంటే నేను ఫిబ్రవరిలో నా డీటెయిల్స్ అన్నీ మీకు స్క్రీన్లోనే పెట్టాను, ఫిబ్రవరిలో అప్లై చేశాను, ఇంతవరకు నాకు మెయిల్ రాలేదన్నమాట. చాలామంది అంటున్నారండి, ఇంకొంతమంది చూడండి మీరు డైరెక్ట్గా వెళ్ళి మీరు గుంటూరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ పీసీఐ వాళ్ళతో మాట్లాడండి. ఏమండి, గుంటూరు డైరెక్ట్గా వెళ్ళాలంటే ప్రతి ఒక్కరికి బోలన ప్రాబ్లమ్స్ ఉంటాయండి. నాకు హెల్త్ బాగోదు, అందుకనే నేను అసలు వైజాగ్లో ఉంటానండి. నేను వైజాగ్లో వెళ్తే కాలేజ్కి వెళ్తాను, లేకపోతే ఇంట్లోనే ఉంటాను అన్నమాట, ఎక్కడికి వెళ్ళను. సో వైజాగ్లోనే బీచ్లు అన్నీ ఉన్నాయి, అక్కడికే నేను ఎక్కడికి వెళ్ళానండి, హెల్త్ బాగోదు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ నేను గుంటూరు ఏమి వెళ్తానండి, ఈ ఆన్లైన్ ప్రొసీజర్ ఎందుకు పెట్టారంటే మనకి ఇలా గుంటూరు అది వెళ్లకుండా చక్కగా ఆన్లైన్లోనే అన్నీ అయిపోతాయనండి. 1500 తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటేనండి, ఈ విధంగా గుంటూరు వెళ్ళలేను అన్న వాళ్ళు ఏంటంటే మీడియేటర్స్ ఉంటారన్నమాట, వాళ్ళు ఇలాగే 1500. ఇప్పుడు మనం గవర్నమెంట్కి 1500 ఇచ్చాం, మళ్ళీ మీడియేటర్స్కి 1500 ఇస్తాం అన్నమాట. ఇచ్చి వాళ్ళ ద్వారా మనం అప్రోచ్ అయితే సర్టిఫికెట్లు త్వరగా వస్తున్నాయండి, అది నేను అబ్జర్వ్ చేశాను. ఇప్పుడు నాకంత డబ్బులు లేవు, ఆరోగ్యం లేదు, ఇప్పుడు నేను గుంటూరు వెళ్ళే అన్ని డబ్బులు లేవు, ఆ మీడియేటర్లను మెయింటైన్ చేసే అంత డబ్బులు లేవు, నాకు హెల్త్ లేదు. ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు నాలాంటి హెల్త్ లేదు, తీసుకెళ్ళడానికి కూడా ఎవరు లేరండి, తీసుకెళ్ళడానికి ఎవరు లేరు, హెల్త్ బాగాలేదు, మనీ లేదు. ఇలాంటి వాళ్ళందరికీ ఏంటంటే గవర్నమెంట్ ఆన్లైన్ సౌకర్యాన్ని కల్పించిందన్నమాట. సో మరి ఆన్లైన్ సౌకర్యాన్ని కల్పించినప్పుడు పర్ఫెక్ట్గా నిర్వహించాల్సిన బాధ్యత పీసీఐలకు ఉందండి. చాలామంది అండి, నేను చాలామంది చూశానమాట, సంవత్సరాలు రాకుండా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. మరి ప్రాబ్లం ఎక్కడ నుంచి వస్తుందో నాకు తెలియదండి. ఇప్పుడు చాలామంది రిప్లైస్ చూడండి, చాలామంది సేమ్ అలాగే బాధపడుతున్నారు పాప. కాకపోతే నాకు ఏమీ తెలియదండి, నాకు తెలియదు కదా, నా సర్టిఫికెట్ రాకే కదా, నేను ఎవరన్నా నాకేమన్నా హెల్ప్ చేస్తారేమో అని నేను ఈ మెసేజ్ పెట్టానమాట. కొంచెం మీరు ఎవరన్నా గుంటూరు వెళ్తే కొంచెం నాకు హెల్ప్ చేయండి, నా సర్టిఫికెట్ గురించి ఎందుకు రాలేదో ఏంటో. అసలు మనకి సర్టిఫికెట్ లేకపోతే మనం జాబులు చేయడానికి ఏ ఇన్స్పెక్షన్స్ జరిగినా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చూస్తారు కదండి, మరి అలా ఇవ్వకుండా ఇన్ని ఇప్పుడు నాకు ఫిబ్రవరిలో అంటే ఇంకా దాదాపుగా 6-7 అయిపోతుంది, ఇంకా రాలేదు. పోనీ ఎవరికన్నా ఫోన్ చేద్దామంటే ఆ పీసీఐ పోర్టల్లో ఇచ్చిన నెంబర్ కలవదు. మీడియేటర్లకి డబ్బులు ఇవ్వాలంటే నా దగ్గర డబ్బులు లేవు, పోనీ గుంటూరు వెళ్దామంటే నాకు ఆరోగ్యం లేదు. ఏదో విధంగా గవర్నమెంటే మరి ప్రాబ్లం నుంచి చాలామంది బాధ్యతలను బయటపడేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గవర్నమెంట్ ఎప్పుడు ప్రజలకు హెల్ప్ చేయడమే చూశానండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో ఇంత మంచి సీఎం గారు మనకు ఉన్నప్పుడు గవర్నమెంట్ ద్వారా మనం ఇంత సఫర్ అవ్వకూడదండి, ఇంత సఫర్ మరి ఎందుకు అవుతున్నామో దీని కారణాలు ఏంటో కూడా ఎవరికి తెలియదు, అందరూ అదే బాధపడుతున్నారు. పాపం ఎవరు గుంటూరు వెళ్ళి మరీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంట, 3 వస్తుందని చెప్పారు, 3 అయిపోయినా ఇంకా రాలేదని బాధపడుతున్నారు. నాకేకంగా 6 అయిపోయింది, నేను ఎప్పుడన్నా ఇన్స్పెక్షన్స్ అయినప్పుడు అడిగితే మరి ఏంటో నాకు కెరీర్ పాడవుతుందేమో నాకు భయంగా ఉంటుంది కదండి. హైదరాబాద్లో అప్పుడు స్టేట్ డివైడ్ అయినప్పుడు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ హైదరాబాద్లో నేను చేయించుకున్నాను అనమాట. అప్పుడు మనం అందరికీ ఆన్లైన్ ఉండదు, అందరం ఆఫ్లైన్లోకి వెళ్ళి హైదరాబాద్లోనే చేయించుకునేవాళ్ళు. ఆ తర్వాత స్టేట్ డివైడ్ అయిన తర్వాత పీరియడ్ అయిపోయి రెన్యువల్ అనమాట. ఈ రెన్యువల్ ఏకంగా 6 పడుతుంది, రిజిస్ట్రేషన్ అప్పుడు 3 వచ్చింది, రెన్యువల్ మాత్రం 6 months, 8 months, 9 months. అసలు ఈ 1 అవుతుందో లేదో కూడా నాకు డౌటేనండి. దయచేసి గవర్నమెంట్ కొంచెం ముందుకొచ్చి మమ్మల్ని అందరినీ రక్షించాలని నేను కోరుకుంటున్నానండి.